ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. జగ్గు, నేను అన్న కాల్ మొక్క నీకొచ్చిన కాలర్ పట్టుకునేదాకా వస్తదంటే ఇటు దిక్కు కూడా తొంగి చూడకపోతుండే. అన్న మీద ప్రేమనే సంపుకున్నావా? అన్నని సచ్చి నడుకున్నావా? నేను పెండ్లి గురించి మాట్లాడుతున్నా, నువ్వు సాగు గురించి మాట్లాడుతున్నావు. నీకు నా ప్రేమ కన్నా నీ బామ్మర్దే ఎక్కువైతే నేను చేసేద్దేం లేదు. పదచో, నువ్వే కరెక్ట్, వీళ్ళు మారరు. గిట్లా మాట్లాడుతున్నావేంటమ్మా? నాకు పిల్ల లేకపోతే నేనున్నాను కదా వదిన అని, వదిననే వదినమ్మా అని పిలిచినావు. ఇప్పుడు గా వదినమ్మని గొడ్రాలం చేసిపోతావా? ఇక మీదట నాకమ్మంటే మా అత్తనే. నాకన్ని నా భర్తే, ఆయన కుటుంబమే. వస్తా పదశోక, ఇక నాకు వీళ్ళకి ఏ సంబంధం లేదు. పోవే పో, నేను కూడా నువ్వు సచ్చినవని నువ్వు లొల్లేస్తాను, పోవే. కమలా, కమలా, నీయత్లేని దాని గురించి మన ఎందుకు ఎడవాలే? పోతే పోని, దాని పోని కమలా. కమలా, 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 నా మాట ఇది కమలా, ఊరుకో కమలా, ఊరుకో. తర్వాత మా అన్న వదులను చూశాను. వాళ్ళతో 10 నిమిషాలైనా ఆప్యాయంగా మాట్లాడకూడదు అశోక్. మనుషులతో అయితే మాట్లాడినిచ్చేవాణ్ణి, మృగాలు కదా, ప్రమాదం. ఎవడ్రా మృగాలు? మీరు అసలైన మృగాలు. మా బావ 25 ఏండ్లు దీని పానం లెక్క చూసుకుంటే ఇది గా పానం దీనికి పుట్టిందన్నట్టు మా బావ గుండెల మీద దన్ని పోయింది. మా అక్కనైతే నా మరదలు నా మరదలు అని కన్న బిడ్డ లెక్క చూసిందే. నేనంటే పరాయిగాణ్ణి, నన్ను పెండి చేసుకునుడు ఇష్టం లేకపోతే లేకపాయే. కాని ఈళ్ళేం చేసిండ్రు కీర్తి? 10 ఏండ్ల నుంచి నువ్వు లేని లోటును భరిస్తూ వచ్చుండ్రు, నరకం చూసిండ్రు ఎరికేనా? అంత ప్రేమ ఉన్నవాళ్ళు ఇన్నేళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారు? వచ్చి ఆ ప్రేమను చూపించుండొచ్చు కదా. ఎట్లా చూపించాలి? గీడుంటే మా పిల్ల మా ఇంటికి తిరిగి వస్తుందని పెళ్లి కాగానే అమెరికాకు తోలుకుపోయింది కదా. మనసుంటే మార్గం ఉంటుంది, మీరు చెప్పేవన్నీ కుంటి సాకులు. గా మనసు మీతానుందా పెద్ద మనిషి? గా పనేదో నువ్వే చేయొచ్చు కదా. నా చెల్లెల్ని నా తానికి పంపించుడు నీకెంత పని? నువ్వు పంపించలే కదా. నువ్వు చాలా ఎక్కువ సోంచాయిస్తున్నావు బావా. గా పెద్ద మనిషిని పంపించాలంటే ముందు నీ చెల్లి మనసులో ఉండాలి కదా గా కోరిక. జగ్గు, నువ్వు గొడవ పెద్దది చేయకు. ఆడన్న దాంట్లో తప్పేమున్నది? నీ ఏమనంగా చెప్పు, మమ్మల్ని కలవాలన్న ఆలోచన నీకున్నదా? మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? మాట్లాడే యాసనే మర్చిపోయి ఉండవు, వరుస గుర్తుండా అది. ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు. మస్తు చెప్పినవక్క,
పదేండ్లు మన బంధాన్ని పాత్రపెట్టి ఇప్పుడు కనపడగానే ఎక్కడలేని ప్రేమను నటిస్తుంది గిది. నడువక్క పోదాం. నా బాధ మీకేం తెలుసు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నానో తెలుసా? భర్త ప్రేమ, అత్త ఆప్యాయత తప్ప నాకేమీ మిగిలేదు. పిల్లలు పుట్టలేదు. మాతృత్వానికి నోచుకోలేదు. ఇవన్నీ పంచుకోవడానికే మీరు నాతో లేరు. వీళ్ళ ఉసిరే తగిలినట్టుంది. గీంత దానికి పోయి గీణి చేసుకున్నావులే. ఏమ్రా మ్యాటర్ లేను అనివి పెండ్లెందుకు చేసుకున్నావురా? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. అయ్యో అశోక్, నువ్వు ఎవని కాలర్ పట్టుకున్నావో తెలుసా? తెలుసా? జగ్గు జగ్గు యాదవ్, నా కాలర్ పట్టుకున్నోడిని కతం చేసేదాకా నేను ఇడిచిపెట్ట. అయిపోయినోరా నువ్వు? అశోక్ వద్దురా, వదిలేయరా. అశోక్ వదిలే ప్లీజ్. అశోక్ నా మాట వినరా? జగ్గు నీకు దండం పెడతాను, వదిలే. అశోక్ జగ్గు ఇడిసేరా. రోజు కూడా నేను ఆపిను కాబట్టే నా తమ్ముడు నీ కొడుకుని ఇడిసి పెట్టిండు, లేకుంటే గాతనమే సచ్చటోడు. చంపడమే కదా మీకు తెలిసింది, చంపండి. నా చెల్లె పసుపు కుంకాలు చూసి ఆగుతున్నా, లేదంటే గదే జరిగేది. ఇప్పుడు కూడా నా చెల్లి మొహం చూసి ఆగుతున్నా. గా ప్రేమ ఇంకా నాతో ఉంది కాబట్టే